ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయించడం దుమారం రేపుతోంది. టికెట్ బుకింగ్ వెబ్సైట్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే బుకింగ్ క్లోజ్ చేస్తూ క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నారు. క్రికెట్ ఆటను ఓ కార్పొరేట్ ఆటలా మార్చేస్తూ బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 38,500, ఇందులో 10% హెచ్సీఐకి ఇస్తుంది బీసీసీఐ. మిగిలిన 35,000 టికెట్లను 2 నిమిషాల్లో బుక్ చేసుకోలేమంటున్నారు క్రికెట్ అభిమానులు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ టైంలో కూడా నవ్ సంస్థ గోల్మాల్ చేసిందని క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ తెలిపారు. సిఐ ఐపీఎల్ టికెట్ల పైన పెట్టిన బ్యాన్ ఏంటంటే, ఒక క్యాప్ ఏంటంటే, ఒక ట్రాన్సాక్షన్ ఒకసారి 4 కంటే ఎక్కువ కొనడానికి వీల్లేదు. ఇఫ్ ఇట్స్ అన్ ఇండివిజువల్ ఆర్ సంబడి అవుట్ సైడ్ బయింగ్ ఇట్. సో ఈ లెక్క ప్రకారము హాఫ్ అన్ అవర్లో ఇఫ్ యూ ఆర్ టెలింగ్ మీ దట్ 36,000 టికెట్స్ ఆర్ ఆల్ సోల్డ్ ఆర్ ఈవెన్ 30,000 టికెట్స్ ఆర్ ఆల్ సోల్డ్, మీరేమంటున్నారంటే 7,500 8,000 ట్రాన్సాక్షన్స్ అయి ఉండాలి. 7,500 8,000 ట్రాన్సాక్షన్స్ ఇన్ హాఫ్ అన్ అవర్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఈవెంట్స్లో ఎంత పెద్ద సర్వర్ ఉందో నాకు తెలియదు. ఒకవేళ టెక్నాలజికల్గా వాళ్ళు మంచి కంపెనీ అయ్యి ఉండి వాళ్ళు మంచి సర్వర్లు మెయింటైన్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎన్ని టికెట్లు బుక్ అయినాయి, బుకింగ్ స్టేటస్ ఎంత, ఏ కేటగిరీలో ఎవరెవరు కొన్నారని. దే ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ విచ్ ఈజ్ ఇల్లీగల్ ఆల్రెడీ. ఈ సీజన్ అంతా కూడా దే బ్లాక్ ద టికెట్స్. 500 టికెట్ 1,500కి, 1,500 టికెట్ 3,000కి, 2,500కి, 3,000 టికెట్ 5,000కి అమ్ముకున్నాయి. చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. చాలామంది క్రికెట్ లవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ నాట్ దేర్. ఒక 1,000 మంది క్రికెటర్లు బాయ్స్ దే వాంట్ గో అండ్ గర్ల్స్ దే వాంట్ గో అండ్ వాచ్ క్రికెట్. ఈవెన్ ఐ థింక్ దేర్ ఆల్ ట్రయింగ్ టు కార్పొరేటైజ్ క్రికెట్. ఇప్పుడు సప్లై డిమాండ్కి హెవీ గ్యాప్ క్రియేట్ చేసి, సప్లై లేకుండా చేసి డిమాండ్ పెరిగిన తర్వాత దాన్ని బాగా ఫ్రస్ట్రేషన్లో దే వాంట్ సెల్ ఇట్ టు కార్పొరేట్ కంపెనీస్ అండ్ దే వాంట్ సెల్ ఇట్ ఇన్ బల్క్ ప్యాకేజెస్. మేబీ దే వాంట్ మేక్ లాట్ ఆఫ్ మనీ, బట్ దట్ ఈస్ ఇల్లీగల్ ఇన్ అ సిస్టమ్. గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసి 36,000. ఈ 36,000లో ఆల్రెడీ ఒక 2,000 టికెట్స్ మొత్తం బాక్స్ టికెట్స్ అని ఉంటాయి సపరేట్గా. రిమైనింగ్ ఈ 34లో కూడా ఆ రోజు నేను బుక్ చేశాను. ఆ రోజు ఏంటంటే ఒక సైట్ మీద మినిమం ఒక 5 to 7 lakhs మెంబర్స్ ఉన్నారు. ఈజీగా అయిపోవడానికి ఛాన్స్ ఉంది. 30 మినిట్స్ కూడా అవసరం లేదు. దస్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 to 3 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఈవెంట్స్ నౌ తప్ప ఇంకా వేరే వెబ్సైట్లో లేదు టికెటింగ్. ఒక ఈవెంట్స్ నౌ ఒక దాంట్లోనే ఉంది. జనరల్గా హైదరాబాద్ అంటేనే స్పోర్ట్స్ హబ్. జనరల్గా హైదరాబాద్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే స్పోర్ట్స్కి, నువ్వు అది ఈవెన్ టెస్ట్ మ్యాచ్ కానివ్వండి, ఈవెన్ వన్డే మ్యాచ్ కానివ్వండి, గ్రౌండ్ బుక్ అయిపోతుంది. దట్ ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ కాబట్టి టికెట్స్కి చాలా క్రేజీ ఉంది. ఈజీగా నాకు తెలిసి అయితే ఆ రోజు మామూలు ఈవెన్ కేకేఆర్ మ్యాచ్కి గ్రౌండ్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. 99% నాకు తెలిసి ఇక ఒక్క టికెట్ కూడా ఖాళీగా ఉండదు, మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ క్రేజీ ఉంది హైదరాబాద్కి. ఈ బ్లాక్లో తీసుకున్న వాళ్ళు ఎవరంటే, ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళే బయట అమ్ముకుంటారు అన్నట్టు టికెట్స్. వాళ్ళు బ్లాక్ కానీ ఇట్లా బ్లాక్ టికెటింగ్ బ్లాకింగ్ అనే ఆప్షన్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. అయితే 90% ఉండదు. 5-10 మినిట్స్ కాదు, ఇట్ లాస్టెడ్ ఓన్లీ ఫర్ 2 మినిట్స్. ఆ 2 మినిట్స్లో కూడా ఏం జరిగిందంటే, వాళ్ళు జస్ట్ ఓపెన్ చేసి ఫర్ ద నేమ్ సేక్ క్లోజ్ చేశారు. టోటల్గా ఇప్పుడు eventsnow.com అనేది చాలా నటోరియస్, చాలా ఫేమస్ ఫర్ డూయింగ్ సచ్ యాక్టివిటీస్. ఎందుకంటే గతంలో కూడా మనం ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా వితిన్ తెరిచిన వెబ్సైట్ ఓపెన్ చేసిన వితిన్ 10-15 మినిట్స్లోనే క్లోజ్ చేశారు. సో ఇది వాస్తవంగా ఏంటంటే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బ్లాక్ మార్కెటింగ్. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగితే హైదరాబాద్లో 2.5 crores కన్నా ఎక్కువ సంపాదించలేరు. 25 crores అనేటివి దీంట్లో ఐపీఎల్ ఫైనల్స్లో జనరేట్ చేస్తానని ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో వచ్చే విఐపీ బాక్సెస్ వచ్చేసి 70 boxes ఉన్నాయి. ఆ 70 boxes ఒక్క బాక్స్లో 20 members కూర్చుంటారు. అయితే దాన్ని ఏం చేశారు, 12,000 పర్ సీట్ ఉన్నే విఐపీ బాక్స్ని 22,000కి జాక్ చేశారు ఫైనల్స్ కోసం అని. అంటే ఒక బాక్స్ విల్ కాస్ట్ అబౌట్ 4,40,000 rupees. దాన్ని ఏం చేస్తారు, కార్పొరేట్స్కి డైరెక్ట్గా ఒక్కొక్క బాక్స్ 10 lakhs-15 lakhs అమ్మేసినా కూడా అబౌట్ 7-8 crore rupees ఈజీలీ దే ఆర్ జనరేటింగ్ ఓన్లీ ఇన్ ద బాక్సెస్. సో డెఫినెట్గా 100% ఈ వెబ్సైట్ అనేది చాలా నటోరియస్. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ యాక్షన్. ఎవర్ యాక్షన్ తీసుకుంటారు, బీసీసీఐ తీసుకుంటుందా? ఎందుకంటే ఇది స్టేట్ క్రికెట్ బాడీ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక థర్డ్ పార్టీ టికెట్ సెల్లర్ని అపాయింట్ చేసేది. డెఫినెట్గా దీన్ని చాలా పెద్ద సిబిఐ